అంటే దీంట్లో లోపల మున్సిపల్ పరిధిలో ఏదైతే సర్వేస్ ఇదేదో మున్సిపల్ కమిషనర్ చేస్తాడు కన్స్ట్రక్టర్ కన్సర్న్ మున్సిపల్ కమిషనర్ రెండో విషయం ల్యాండ్ అలాట్ చేస్తాం నార్మల్ కండిషన్స్ ప్రకారం అలాట్ చేస్తాం డిపిలో ఉన్నప్పుడు ఏదో రాయించుకున్నట్టు రెండు వేల 2004లో జర్నలిస్టులకు బస్టాండ్ సమీపంలో 332 సర్వే నెంబర్లో 176 గజాల స్థలాన్ని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచులు కేటాయించారు. అట్టి స్థలాన్ని ఆక్రమంగా మన ఆర్టీసీ సంస్థ వారు ఆక్రమించుకోవడానికి చూస్తున్నారు. ఇది మేము కలెక్టర్ గారిని కలిసి ఇది పూర్తిగా వివరించాము. దీనిపైన అధికారులు కూడా మాకు ఆ స్థలాన్ని కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాగర్కర్నూలు జర్నలిస్టులకు 2005లో 175 గజాల స్థలాన్ని కేటాయించారు. ఇటీవల ఆర్టీసీ సంస్థ వారు మా ప్రెస్ క్లబ్ స్థలాన్ని మా సమాచారం ఇవ్వకుండా మా స్థలాన్ని ఆక్రమణ చేసి షాపులు కట్టారు. ఆ షాపులను ఆ స్థలాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ గారికి జర్నలిస్టులమంతా కలిసి వినతి పత్రాన్ని ఆ స్థలం కాపాడాలని ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించి విచారణ జరిపి మీ స్థలాన్ని మీకు కేటాయించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మా స్థలాన్ని మాకు కాపాడాలని నాగర్కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సమస్య గురించి గత ఎమ్మెల్యే గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా స్థలాన్ని మాకు సర్వే చేయించి మా అదులు మాకు నిర్ణయించి మా స్థలాన్ని మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.